మాధురి, ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే గుంటూరు కార్పొరేషన్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. వైసీపీ టీడీపీ కార్పొరేటర్లు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. తన డివిజన్ కాల్వల్లో సిల్ట్ తొలగించాలని టీడీపీ కార్పొరేటర్ కోరారు. దీంతో తమ డివిజన్లలో సైతం సిల్ట్ తొలగించాలని వైసీపీ కార్పొరేటర్లు కోరుతున్న సమయంలో వివాదం చెలరేగడంతో కౌన్సిల్ సమావేశం స్తంభించిపోయింది. అయితే గత వైసీపీ పాలనలో నగరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు కార్పొరేషన్ సమావేశాలు రసాబసగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ గుంటూరు కార్పొరేషన్ హాల్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ చెప్పండి, ప్రస్తుతం కార్పొరేషన్ సమావేశం అయితే జరుగుతుందో, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, గుంటూరు కార్పొరేషన్ సమావేశాలు మాత్రం రసాభాసగా జరిగినాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఒక రకంగా అక్కడైతే అరుపులు కేకలతో ఆ కౌన్సిల్ హాల్ ఏదైతే ఉందో అదైతే మాత్రం దద్దరిల్లింది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఈ కౌన్సిల్ సమావేశాలు జరగడానికి ప్రధానంగా కూడా ఏదైతే జనరల్గా ప్రతి 3 నెలలకు ఒకసారి కౌన్సిల్ సమావేశం జరగాలి, కానీ పోయిన మార్చిలో ఈ కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. ఎలక్షన్స్ తర్వాత తిరిగి మొట్టమొదటిసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సమావేశాలు. ఈ సమావేశాలకు సంబంధించి దీనికి ముందుగా కూడా కొంత ఏదైతే ఈ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి కొంత సందిగ్ధమైతే నెలకొంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే కౌన్సిల్కి సంబంధించి కౌన్సిల్లో మెజారిటీ వచ్చేసి వైసీపీ ఈ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా టీడీపీ చాలా స్వల్పంగా ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ఎలక్షన్స్కి ముందే కొంతమంది 10 మంది వైసీపీకి నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి జాయిన్ కావడం, తర్వాత టీడీపీ గవర్నమెంట్ రావటం, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా కూడా 3 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో మరింతగా కూడా బలం పెరిగినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ ఎవరైతే ఉన్నారో మేయర్ని మార్చే ప్రక్రియ జరుగుతుందని అందరూ భావించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈరోజు అయితే మాత్రం సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వివాదాలతోనే ప్రారంభమైనని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే నిధులకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, కార్పొరేషన్లో ఉన్నటువంటి నిధులు కొంత మేరకు ఎవరైతే అన్ని కార్పొరేషన్కి సంబంధించి అన్ని వార్డులకు సంబంధించి కూడా సమానంగా కూడా వాటిలో పనులు జరగలేదు. కొన్ని వార్డులు అయితే మాత్రం పెద్ద ఎత్తున పనులు జరిగినాయి. దీనికి ప్రధాన కారణము మేయరే అనేటువంటి ఒక ఆరోపణ అయితే చేశారు. అదేవిధంగా కూడా ఇక్కడ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో యూజీడీకి సంబంధించి, ఆ యూజీడీకి సంబంధించి వాటిలో కూడా సక్రమంగా కూడా వాటికి సంబంధించిన పనులు జరగకపోవడం, అదేవిధంగా కూడా ఇది ఏదైతే ఈ వార్డులకు సంబంధించి ఈ ఉన్నటువంటి చోట చాలా చోట్ల కూడా ఈ కాలువలో ఉన్నటువంటి సింక్ ఏదైతే ఉందో దాన్ని తీయలేదు అని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో కార్పొరేటర్లు ఆరోపణలు అయితే చేశారు. ఈ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా తమ వార్డులో కూడా ఈ సింక్ తీయలేదు అని వాళ్ళు కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అక్కడైనటువంటి తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ అహ్మద్ గత ప్రభుత్వంలో అసలు ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు అన్నటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం పెద్ద ఎత్తున కూడా నినాదాలు అయితే చేశారు. అదేవిధంగా కూడా ఈ అంతకుముందు ఈ టీడీపీ గవర్నమెంట్ 2014లో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని వాళ్ళైతే మాత్రం రివర్స్ అటాక్ చేసినటువంటి పరిస్థితి అయితే జరిగింది. అలాగే ఇక్కడ
ఏదైతే మొన్న జరిగినటువంటి ఆగస్టు 15కి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి స్వతంత్ర దినోత్సవ వేడుకలో తమకు సరైనటువంటి న్యాయం జరగలేదు, తమకు ఇష్టం వచ్చినట్లుగా కూడా ప్రోటోకాల్ పాటించలేదు అనేటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రోటోకాల్ తప్పక పాటించాలి, ఇక పాటిస్తామన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్ మాత్రం గతంలో కూడా మాకు అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల్లో కూడా తమని పిలవలేదు ఈ జరిగేటువంటి కార్యక్రమాలకి అనేటువంటి చెప్పినటువంటి సందర్భంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కూడా విమర్శలు చేసుకున్నారు, ప్రత్యవిమర్శలు కూడా చేసుకున్నారు. ఒకనొక సందర్భంలో కూడా హద్దులు మీరారని చెప్పుకోవచ్చు. కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వైసీపీకి టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్ పెద్ద ఎత్తున కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే మాత్రం వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేసుకోవటమే కాకుండా ఈ వివాదాస్పరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసుకున్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కసారిగా కూడా ఆ సమావేశ హాల్లో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే దాని మీద అసలు తెలియనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక్కసారిగా కూడా అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది. మొత్తం కూడా దీనికి సంబంధించి ఎవరైతే మేయర్ ఉన్నారో మేయర్కి సంబంధించిన పొడియన్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు అయితే మాత్రం ఒక సందర్భంలో బాహాబాహికి దిగుతారేమో అన్నటువంటి ఫోర్స్తో కూడా అక్కడికి వెళ్ళినటువంటి ఈ సందర్భం. అదేవిధంగా అక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించి గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఈ తప్పులు జరిగినాయి, కొంతమందిని ప్రోటోకాల్ పిలిపించేటువంటి పరిస్థితుల్లో చాలా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నటువంటి సందర్భంలో మేయర్ ఒక్కసారిగా కూడా ఎవరైతే యేసురత్నం ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన మీద ఆయన ఎమ్మెల్సీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఆయన మీద కూడా ఈయన గతంలో జరిగిందని మీరు ఎలా చెప్తారు అన్నటువంటి సందర్భంలో వైసీపీకి అలాగే విధంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్య వాళ్ళ కూడా ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేశారు. ఏమి జరుగుతుందో తెలియలేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తర్వాత ఇదే కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మరో ఎమ్మెల్యే అయినటువంటి పత్తిపాడికి సంబంధించినటువంటి రామాంజనేయులు మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా రిచెస్ట్ కార్పొరేషను గుంటూరు మున్సిపల్ కార్పొరేషను ఈ కార్పొరేషన్కి కానీ నిధులు కొరత లేనప్పటికీ కూడా వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఖర్చు కానటువంటి నేపథ్యంలో దాని ప్రభుత్వానికి తరలించిన నేపథ్యంలో ఇక్కడ ఏ పనులు చేయాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి నిధుల్లో 75% ఈ ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలి, 25% మాత్రం పుల్లింగ్ జరిగే విధంగా ఉండాలి అనే ఆయనైతే చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ విధంగా కూడా ప్రతి చోట కూడా ఇక్కడ యూజీడీకి సంబంధించి కానీ అదేవిధంగా కూడా ప్రోటోకాల్కి సంబంధించి అభివృద్ధికి సంబంధించిన అంశాలు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వివాదాలకైతే దారితీసినాయని అనుకోవచ్చు. మొత్తంగా కూడా ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక దీనికి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించి వివాదాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా నడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మాత్రం ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా సక్రమంగా పనిచేయలేదు, అదే టైం మోడ్స్లో వాళ్ళ అంతా ఉన్నారు అని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకులు ఆరోపించినటువంటి క్రమంలో వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి వాళ్ళు కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని అయితే ఒక ఉదహరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఏదైతే కౌన్సిల్ బాడీ సమావేశం ఏదైతే ఉందో అది మాత్రం ఉద్రిక్తంగా నడుస్తుంది. ఇప్పుడైతే మాత్రం తిరిగి మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇదే బాణీలో నడిచేటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.